జిల్లా చేయడమే కాదు అధ్యక్ష, జిల్లా అద్భుతంగా నడిపినాం కాబట్టి ఈరోజు ములుగు జిల్లా బెస్ట్ జిల్లా పరిషత్ ఇన్ ఇండియాగా జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న విషయాన్ని కూడా మా సోదరి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బట్టన్నకు భేషజం ఉండొచ్చు సీతక్క, మీకు ఉండొద్దు ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించిండు కాబట్టి మీకన్నా అట్లా ఉండొద్దని నేను ఆలోచిస్తా ఉన్నా. అధ్యక్ష మీరు కాదంటారా, శ్రీధర్ బాబు గారు మీకు ఇష్టం లేనట్టుంది, శ్రీధర్ అన్నకు బట్టన్నకు ఇష్టం లేనట్టుంది అధ్యక్ష, మేమేం చేయలేము అధ్యక్ష, అది వాళ్ళ పార్టీ అధ్యక్ష. అందుకే చెప్పిన అధ్యక్ష నేను, వాళ్ళు పాకిస్తాన్ క్రికెట్ టీం లెక్క అధ్యక్ష, ఒక క్యాప్టెన్ రోడ్డు 11 మంది ఫార్మర్ క్యాప్టెన్లు వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటుంటారు అధ్యక్ష. వీళ్ళేమో ఇక్కడ ఉన్నారు గాంధీ భవన్లో వాళ్ళ గోతులు అవుతారు వెనకాలి, అది వేరే సబ్జెక్ట్ అధ్యక్ష. నేను బోను అధ్యక్ష, తెలంగాణ రాకముందు అధ్యక్ష, తెలంగాణ రాకముందు గ్రామాల్లో మొత్తం కాంగ్రెస్ పాలనలో పెట్టిన ఖర్చు గ్రామాలలో మస్తుగా మాట్లాడిండు బట్టన్న, ఏం లేదు ఏం లేదు, పేర్లు పెట్టిండ్రు నిధులియలే, పేర్లు పెట్టిండ్రు నిధులియలే, ఆయననే నిధులియలే అంటాడు, బిల్లులు వస్తలేవని ఆయన్ని అంటాడు, ఏది కరెక్ట్ సార్? ఏదో క్లారిటీ ఉండాలి, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష తప్పకుండా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసి అలసిపోయినరు, తప్పకుండా వారిని ఒక వారం రోజుల పాటు ఖచ్చితంగా నిమ్స్లో బ్రహ్మాండమైన ఫిజియోథెరపీ చేయించి వారికి విశ్రాంతి ఇవ్వండి సార్, తప్పకుండా మళ్ళీ ఆరోగ్యంగా 100 ఏళ్ల పాటు ఆరోగ్యంతో ఉండే విధంగా వారు అక్కడే ఉండే విధంగా మీరు ఒక రూలింగ్ కూడా ఇచ్చి వారిని అక్కడ పంపాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష రూరల్ రోడ్స్ ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, చెప్పాలంటే ఒకటి మాత్రం చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఏం ఖర్చు పెట్టలేదు అన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు మాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష, వాళ్ళు మొత్తం పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత అధ్యక్ష వాళ్ళు పెట్టింది? వాళ్ళు రూరల్ డెవలప్మెంట్ మీద పెట్టింది 1,785 కోట్లు 10 ఏళ్లలో, తెలంగాణలో 1,785 రూరల్ డెవలప్మెంట్ మీద, పంచాయతీరాజ్ మీద 4,357 కోట్లు, మొత్తం కలిపితే 6,142,53,00,00,00 అధ్యక్ష. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 9 ఏళ్లలో పెట్టిన ఖర్చు అధ్యక్ష రూరల్ డెవలప్మెంట్ మీద 10,500 కోట్లు అధ్యక్ష. అదేవిధంగా పంచాయతీరాజ్ మీద 18,446 కోట్లు, మొత్తం కలిపితే 28,945,61,00,00,00,00. వాళ్ళు 6,100 కోట్లు ఖర్చు చేస్తే మేము దగ్గర దగ్గర 30,000 కోట్లు అంటే 5 రెట్లు 500%. ఇక అది కూడా చూసినాక కూడా నాకు తెలియదు, నేను ఇన్లేదు, నేను చూడలేదు, నేను ప్రిపేర్ కాలేదు అంటే మేము చేయలేదు, ఏం చేయలేము అధ్యక్ష, దానికి నేను వారి విఘ్నతకే వదిలిపెడతాను అధ్యక్ష. అధ్యక్ష మమ్మల్ని ఎవరు అడగలేదు, ప్రతిపక్షం డిమాండ్ చేయలేదు, మమ్మల్ని ప్రజలు ఎవరు నిలదీయలేదు, ఇది మేము తయారు చేసినాం అధ్యక్ష, ఇవాళ అందరికి ఇచ్చినాం, దయచేసి గౌరవ శాసనసభ్యులు కూడా చూడాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు కూడా అందరికి ఇచ్చినాం, గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా మీరు దయచేసి చూడాలి, బట్టి గారు తప్పకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 10 ఏళ్లలో తెలంగాణ పురపాలక శాఖ ఏమేం ఖర్చు చేసింది మొత్తం లెక్కలతో సహా ప్రజల ముందు వైట్ పేపర్, మీరు జనరల్గా ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తారంటే వైట్ పేపర్ పెట్టాలి, వైట్ పేపర్ పెట్టాలి, శ్వేతపత్రం ప్రచురించాలని లొల్లి పెడతారు సార్, వాళ్ళకి ఆ సంధి ఇవ్వకుండా అవకాశం ఇవ్వకుండా మేమే పెట్టినాం, మేమే మొన్న జూన్ 2 నాడు మేమే రిలీజ్ చేసినాం, దయచేసి తప్పకుండా చదువుకోండి, ఎందుకంటే పేపర్లలో వచ్చినన్ని వాస్తవాలు, ఇక వాళ్ళు రాసినే ప్రామాణికాలు, వాళ్ళు రాసిందే బైబిలు, అదే భగవద్గీత, అదే ఖురాన్ అనుకుంటే కుదరదు, ఇది ప్రభుత్వం యొక్క సాధికారిక లెక్క, దయచేసి తప్పకుండా చదువుకోండి, ఇట్లాంటి చర్చలు వచ్చినప్పుడు కనీసం మీకు ఉపయోగపడుతుంది, ప్రజలకు కూడా చెప్పండి, తప్పైతే తప్పని చెప్పండి, ఒప్పైతే ఒప్పని చెప్పండి, అంతేగాని నోటికొచ్చినట్టు విమర్శలు చేయబాకండి అని చెప్పి కూడా నేను బట్టి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష కనీసం మిషన్ భగీరథ గురించి చెప్తారేమో అనుకున్నా అధ్యక్ష, మంచి నీళ్ళ గురించి చెప్తారేమో అనుకున్నా, దాని గురించి కూడా చెప్పలేదు అధ్యక్ష ఒక్క మాట. ఎట్లుండే అధ్యక్ష, ఆనాడు ఇదే రాష్ట్రంలో మా ఆడబిడ్డల పరిస్థితి మాల వెంకటేశ్వరరెడ్డి గారు మాట్లాడినారు, మాట్లాడుతుంటే నేను విన్నాను అధ్యక్ష, ఏమన్నారు అధ్యక్ష ఆయన? నేను గతంలో కూడా విన్నాను అధ్యక్ష, నేను ZPTCగా ఉన్నాను, మా ముఖ్యమంత్రి గారు ఆనాడు మాకు మహబూబ్ నగర్ ఎంపీగా ఉండే 2009 నుంచి 2014 వరకు మాకు ముఖ్యమంత్రి గారు ఆనాడు కొన్ని డబ్బులు తన ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇస్తే 50 లక్షల రూపాయలు తీసుకుపోయి నేను దేవరకద్రలో కొన్ని ఊర్లలో బోర్లు మోటార్లు వేయించుకొని అంతో ఇంతో నీళ్లు దాపించే ప్రయత్నం చేసిన నా మండలంలో, అది తప్ప ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం మంచినీళ్ళు దాయించాలన్న ఆలోచన కూడా లేకుండే అనే మాట ఆల వెంకటేశ్వరరెడ్డి గారు చెప్పింది వాస్తవం కాదా సార్? శ్రీధర్ బాబు గారు ఆనాడు 2009 మంత్రి, నేను మొదటిసారి శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు మా జిల్లా మంత్రి ఆయన, పోయి బతిమలాడుకున్నాం సార్ ఆయనని, సార్ ఊర్లకు ఊళ్ళలో పోతే ఆడ లేడీస్ అడ్డం వస్తున్నారు, బిందెలు అడ్డం పెడుతున్నారు, లొల్లి పెడుతున్నారు, నీళ్లు లేవంటున్నారు, బోర్లకు మోటార్లకు నీళ్ళు ఇవ్వండి అంటే నిధులు ఇవ్వండి అంటే ఇచ్చేది కాదు అధ్యక్ష, ఆనాడు ఎన్నడూ ఇవ్వలేదు, మా రమేష్ అన్న కూడా అదే చెప్తా ఉన్నాడు అధ్యక్ష, వేములవాడ ఎమ్మెల్యే గారు, వాస్తవం అధ్యక్ష ఇది. జానారెడ్డి గారు ఆనాడు నీళ్ల మంత్రి అధ్యక్ష,
నీళ్ళ కోసం ఆయన దగ్గరికి పోతే కన్నీళ్లు పెట్టిచ్చిండు తప్ప నీళ్ళు మాత్రం ఇయ్యలేదు అధ్యక్ష. ఎన్నడు కూడా నీళ్ళు ఇచ్చిన ప్రయత్నం మాత్రం చేయలేదు అధ్యక్ష. దోసేడు నీళ్ళ కోసం అధ్యక్ష, కోసేడు దూరం నడిచింది తెలంగాణ ఆడబిడ్డ. గుక్కెడు నీళ్ళ కోసం గుక్కపట్టి ఏడ్చింది తెలంగాణ. నాడు గుక్కడు తాగునీటి కోసం పుట్టెడు కష్టాలు, ఖాళీ బిందెలతో ఖాళీ నడకన కిలోమీటర్ల ప్రయాణాలు మీ పరిపాలన సార్. అదేవిధంగా వాటర్ ట్యాంకర్ల సాక్షిగా నీటి యుద్ధాలు, ఫ్లోరైడ్ భూతంతో వంగిన నడుములు, జీవచ్ఛవాలుగా మారిన మనుషులు చిలుము పట్టిన నీళ్లతో ప్రతి నిత్యం చెలగాటాలు. ఒకటా రెండా అధ్యక్ష, కాంగ్రెస్ దుష్పరిపాలన పాపానికి దశాబ్దాల పాటు ధూపకేడ్చింది తెలంగాణ. ఊళ్ళకు పిల్లనియద్దని సామెతలు ఉంటుండే అధ్యక్ష, కొన్ని కొన్ని ఊళ్ళకు పిల్లనియకపోదురు నీళ్లు లేవని చెప్పి. నేను చెప్పేది వాస్తవమా కాదా మంత్రిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు గుండె మీచ్చి వేసుకొని చెప్పాలా? వారి నియోజకవర్గం 180 కిలోమీటర్ల పాటు విస్తరించి ఉంటుంది, మారుమూల పల్లెలుంటాయి, అక్కడ